తనలో కరుణ ఉంది, దయా ఉంది. తన హృదయం కోమలమైంది, సందర్భానుసారం కఠినంగా మారగలదు. తను వారికిచ్చిన మాటని నిలబెట్టుకుని మనసు గెలుచుకున్నాడు. ఎన్నో విశిష్టతలున్నాయి నా అర్జున కుమారుడిలో. తనే అన్ని విధాల సారథ్యానికి అర్హుడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మిగిలిన పాండవులను కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా యమధర్మరాజా, మీరే చెప్పండి, తమరి పుత్రుణ్ణే నేను సారథిగా ఎందుకు తీసుకోవాలి? తమరికి సారథయ్యే అర్హత మా పుత్రుడికే ఉంది కృష్ణ, ఎందుకంటే తను ధర్మజ్ఞాని, తపస్వి. తమరికి కావాల్సింది అందరికంటే సర్వశ్రేష్ఠుడు, ఆ శ్రేష్ఠుడే మా పుత్రుడు ధర్మరాజు. రానకుల కూర్చో. అన్నయ్య, మీరు నన్ను మళ్ళీ గుర్తుపట్టారు, ఎలా? నీ అడుగుల వల్ల. నడిచే సమయంలో నువ్వు నీ పాదాలతో భూమిపై బలంగా తాకుతూ ఒత్తిడి కల్పిస్తావు. ఆ అడుగుతోనే నాకు అర్థమవుతుంది నా దగ్గరకు వస్తున్నది ఎవరు అని. అన్నయ్య, నేను ధర్మ సంకటంలో పడ్డాను, నాకు తమరి సహాయం కావాలి. ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా ఉన్నాడు, కానీ నేను నా వైద్యంతో తనని కాపాడగలను. కానీ అతడు చాలా పెద్ద నేరస్తుడు, కానీ అతడి ప్రాణాలు కాపాడడం మంచిదంటారా? తప్పకుండా, అదే ఉచితం. నకుల, నువ్వు ఈ భూమిపై అందరికంటే గొప్ప వైద్యుడివి. ఒక వైద్యుడి ధర్మం రోగికి వైద్యం చేయడం, రోగి గతంతో సంబంధం లేదు. ఇంకా అతడి నేరాల గురించి వాటిని విచారించడం న్యాయ వ్యవస్థ కర్తవ్యం. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఆ రోగిని వదిలేస్తే అదే పెద్ద నేరమవుతుంది. నువ్వు అతడిని కాపాడు, సైనికులొచ్చాక తనని బంధించనివ్వు. అప్పుడు నీ కర్తవ్యం నువ్వు, వారి కర్తవ్యం వారు నిర్వహించినట్లవుతుంది. ఇదే ధర్మంలోని విశిష్టత నకుల. ఇక్కడ ఒక కర్మ మరొక కర్మని ప్రభావితం చేస్తుంది. అలాగే ఒక ఉత్తముడు ధర్మ మార్గంలో నడిచాడంటే మిగిలిన వారంతా ఆ దారిలోనే నడవడం మొదలు పెడతారు. ధర్మరాజు ధర్మపాలన అనన్యం. మీరే చూశారుగా, తను చూపిన ధర్మ మార్గంలో ఎంతోమంది నడవగలిగేలా చేయగలిగాడు తను. శ్రీకృష్ణ, తమ సారథిగా ధర్మరాజునే తీసుకోండి. ధర్మస్థాపన కోసం కేవలం జ్ఞానం మాత్రమే కాదు, ఎన్నో విషయాల పరిజ్ఞానం కావాలి. మా పుత్రుడు నకులుడు తన సామర్థ్యం గురించి తమకు తెలిసిందేగా. వైద్యంలోనే కాదు, నకులుడు ఖడ్గచాలనంలో కూడా పారంగతుడు. అందువల్ల తను తన సైన్యాన్ని రక్షించగలడు, అలాగే శత్రువుని శిక్షించగలడు. జీవితం మరణం రెండింటిపైన తన నియంత్రణ అపారం. అటువంటి వ్యక్తే ధర్మసారథి కావడానికి అర్హుడు. లేదు శ్రీకృష్ణ, సహదేవుడున్నాడు, అందరికంటే పాత్రుడు. తనేమిటో మీరే చూడండి. ఏమైంది సహదేవా, ఎందుకింత ఆలోచిస్తున్నారు? గ్రహాల మహర్దశ మారిపోయింది, గొప్ప మహత్కార్యానికి చక్రం తిరుగుతోంది. దీని గురించి మనుషులు దేవతలు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవాలి. భూమి పరిధులు, చరిత్ర రెండూ మారిపోనున్నాయి. శ్రీకృష్ణ, తమరిక్కడ ధర్మస్థాపన కార్యం ఆరంభించారు. అక్కడ మా సహదేవుడు తన జ్యోతిష్య శాస్త్రంతో
భవిష్యత్తులో ఏం జరుగుతుందో కనిపెట్టాడు. కాలమే కాదు, భవిష్యత్తును కూడా గ్రహించగలడు. తమ సారథైతే మిమ్మల్ని సవ్యదిశగా తీసుకువెళ్ళగలడు శ్రీకృష్ణ. అంతేకాదు, ఎన్నో యుద్ధాలను గెలవగలిగిన అత్యంత శక్తివంతుడైన వీరుడు తను. సమయం, శక్తి రెండూ సహదేవుడి నియంత్రణలోనే ఉంటాయి. మీరు చెప్పింది బాగుంది, కానీ అవకాశం ఇవ్వాలి కదా వాయుదేవుడికి, అలానే ఇంద్రదేవుడికి కూడా. కనుక చెప్పండి వాయుదేవా, తమరి ఉద్దేశం ఏమిటి? ఈ కార్యంలో భీముడు నాకు సారథిగా పనికొస్తాడా? భీముడు కంటే అర్హుడు మరొకరుండే అవకాశమే లేదు. స్వయంగా తమరే చూడండి శ్రీకృష్ణ. ఈ మహాపర్వతం మనల్ని ప్రపంచానికి దూరం చేస్తుంది. దాన్ని దాటి వెళ్ళడానికే మన జీవితం అంతా గడిచిపోతుంది. ఈ పర్వతమే లేకపోతే గనక మన జీవితం హాయిగా గడుస్తుంది. ఊహ బాగుంది, కానీ మనం కోరామని ఈ పర్వతం పక్కకు జరగదు కదా. పదండి, ఇక్కడే సమయాన్ని వృధా చేయకండి. నేను గనక తలుచుకుంటే పర్వతాలను సైతం పెకలించి వేయగలను. అద్భుతం. తను బలశాలే కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలనే వివేకం కూడా తనకుంది. అంతేకాదు, భీముడి కంటే గొప్ప మల్లయోధుడు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఒక్క క్షణం వాయుదేవా, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. సోదరా, నాకు నమ్మకం లేదు మీరు భీముణ్ణి ఓడించగలరని. కన్నయ్య, నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అనిపిస్తుంది. ఈ భీముణ్ణే కాదు, ఈ భీముడు లాంటి వాళ్ళని 10 మందినైనా కానీ ఒంటి చేత్తోనే నేను ఓడించగల సామర్థ్యం నాకుంది. అయినా నువ్వు నన్ను గనక నమ్మకపోతే నేను నీకు నిరూపించి చూపిస్తాను భీముడితో పోరాడినప్పుడు. అవకాశం కూడా వస్తుందిలేండి, అప్పుడు కాస్త చూసుకుని వదులు పట్లు పడితే చాలు. ఇంద్రదేవ, మీరు చెప్పండి, తమరి పుత్రుడైన అర్జునుడు ధర్మస్థాపన అనే ఈ యాత్రలో నాకు సారథయ్యేందుకు అర్హుడంటారా? ఎందుకంటే అర్జునుడొక దివ్యాత్ముడు మాత్రమే కాదు, అద్భుతమైన మానవుడు కూడా. అయ్యో, ఎవరైనా వాళ్ళని కాపాడండి. అర్జునుడు ఇతరుల ప్రాణాల కోసం తన ప్రాణాలనైనా ఇవ్వగలడు, అదే అతనిలోని గొప్పదనం. అద్భుతం. తమరి పరాక్రమాన్ని చూస్తుంటే వీరక్షత్రియుడు అనిపిస్తోంది. నేను మాటల్లో బ్రాహ్మణుణ్ణి, చేతుల్లో క్షత్రియుడిని, కాని హృదయంలో కేవలం మనిషిని. కృతజ్ఞతలు విప్రవర్య, తమరు మా పిల్లల ప్రాణాలు కాపాడారు. ఈ వంతెన ఎప్పుడో పాడైపోయింది, కొత్త సేతు నిర్మించుకుంటాం. అదిగో చూడండి, మా గ్రామస్తులంతా కట్టెలు కొట్టడానికి వెళ్లారు, వాటితో ఈ వంతెన మళ్ళీ నిర్మించుకోగలము. ఇక సాయంత్రానికల్లా ఈ వంతెన సిద్ధం చేసుకుంటాము. ఇంతవరకు మేమంతా మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నాము, ఇప్పుడు మీరు మా పనికి ఆటంకం కలిగించారు. ఒకవేళ ఈ చెట్లు కొట్టకపోతే మా వంతెన ఎలా నిర్మించుకోగలం? మనుష్యులెప్పుడు వారి స్వార్థం కోసం ప్రకృతికి నష్టం కలిగించకూడదు, ఆ ప్రకృతితో పాటు కలిసి పెరగాలి. మీరంతా వంతెన కట్టుకుంటారు, కానీ ఆ పక్షులేం కావాలి? ఆ చెట్ల మీద తమ గూళ్ళు కట్టుకున్నాయి. ఇప్పుడేమంటారు, మా పిల్లల్ని ఇలాగే ప్రమాదంలో వదిలేయాలా? లేదు, మీరంతా నాకొక మాటిస్తే నేను మీకోసం ఒక వంతెన కడతాను. మీరింకెప్పుడు చెట్లు నరకమని మాటివ్వండి. మేము మాటిస్తాము, ముందు కట్టెలు లేకుండా వంతెన కట్టి చూపించు.
పంతులు గారు మేధావే కావచ్చు, కానీ మాటల్లోనే తప్ప చేతల్లో చేతకాని వాడివే. ఆ బాణం చేపలను హెచ్చరించడం కోసం వేశాను. ఆ బాణం అలజడికి ఆ చేపలన్నీ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మనం వంతెన నిర్మించేటప్పుడు వాటికి ఎటువంటి హాని జరగకూడదు. మీరే చూశారుగా నారాయణ, తను మనుషుల ప్రాణాలను కాపాడాడు. కేవలం మనుషులవే కాదు, పక్షులు, వృక్షాలు, అలాగే చేపల ప్రాణాలు కూడా కాపాడగలిగాడు. వారికి పూర్తి భద్రత కల్పించాడు. అర్జునుల్లో వీరత్వం ఉంది, వివేకముంది. తను ఒక మహారథియైన సాహసవంతుడు కూడా. తనలో కరుణ ఉంది, దయా ఉంది. తన హృదయం కోమలమైంది, సందర్భానుసారం కఠినంగా మారగలదు. తను వారికిచ్చిన మాటని నిలబెట్టుకుని మనసు గెలుచుకున్నాడు. ఎన్నో విశిష్టతలున్నాయి నా అర్జున కుమారుడిలో. తనే అన్ని విధాల సారథ్యానికి అర్హుడు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసమని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.